బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టడం తప్ప చేసింది ఏమీ లేదని మళ్ళీ సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మాజీ అధ్యక్షులు బండి సంజయ్ మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన బీజేపీ అభ్యర్థి తరఫున పట్టణంలోని ప్రధాన కూడలగుండా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ బీఆర్ఎస్ పై సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తీరు మల్ల ఒక్క పక్క రాష్ట్రాల్లో ఇజ్జత్తు పోతుందని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలే నెరవేర్చని ఈ బీఆర్ఎస్ పాలకులకు ప్రజలు ఏ విధంగా ఓట్లు వేయాలని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు కమిషన్లపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేకుండా పోయిందని విమర్శించారు. రైల్వే నిర్మాణానికి 5706 కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అన్న ఇక్కడ ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 18 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం అన్న చంద్రపాటు తెలంగాణ బోరాజ్ వరకు 4 లైన్ విస్తరణకు 350 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం అన్న ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి 150 కోట్ల రూపాయలు ఇచ్చిందన్న కేంద్ర ప్రభుత్వం అన్న అమృత్ పథకం కింద 42 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం అన్న అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అన్న చౌదరి గారు వెనుక మీకు రావాలి